తెలంగాణ సాయుధ పోరాటం గురించి తీసిన సినిమానే అజయకర్. అసలు సినిమా ఎలా ఉందంటే ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. రజాకర్ల దాడి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. భారతదేశానికి 1947 ఆగస్టు 10 స్వాతంత్రం వస్తే, హైదరాబాద్ సంస్థానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు రాలేదు. దేశంలో అతి పెద్ద సంస్థానమైన హైదరాబాద్, అదే నైజాంని భారత్లో విలీనం కోసం నిజాం ఏడవరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇష్టపడడు. నైజాం సంస్థని తుర్కిస్తాన్గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని పాలించాలని ప్రయత్నిస్తాడు. నైజాం ప్రాంతంలోని ప్రజలందరూ బలవంతంగా మత మార్పిడి చేయించి ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని భావిస్తాడు. ఇందుకుగాను ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకర్ల వ్యవస్థను ఉపయోగిస్తాడు. ఖాసిం రజ్వీ తన సైన్యంతో చేసే ఆగడాలు, అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మతం మార్పిడి కోసం ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. అలాగే శిస్తు కట్టలేని వాళ్ళను కొట్టి చంపుతాడు. ఈ క్రమంలో ఐలమ్మ, అదే మన ఇంద్రజ, గూడూరు నారాయణ, రాజిరెడ్డి, అదే బాబీసింహతో పాటు చాలామంది రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీరమరణం పొందుతారు. ఈ తతంగాన్ని అంతా పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ని భారత్లో విలీనం చేయాలని భావిస్తాడు. అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పుకోడు. వేసి చూద్దామనే దూరంలోనే ఉంటాడు. ఈ సమస్యను పటేల్ ఎలా పరిష్కరించాడు? మత మార్పిడి కోసం రజాకర్లు చేసిన అరాచకాలేంటి? వారి దాడిలో ఎవరెవరు వీరమరణం పొందారు? చివరకు నిజాం రాజయే స్వయంగా వచ్చి హైదరాబాద్ను భారత్లో విలీనం చేస్తానని ప్రకటించేలా చేసింది ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే చారిత్రకంగా కథలతో సినిమాలు చేయడం అంటే అది కత్తి మీద సామే అని వేరే చెప్పనక్కర్లేదు. కథలో మార్పులు చేస్తే చరిత్రలు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఈ రెండింటిని బ్యాలన్సింగ్ చేస్తూ రజాకర్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సత్యనారాయణ. చరిత్రను వక్రీకరించి చూపించలేదు, కానీ కొన్ని విషయాలను కప్పిపుంచి ఓ పాటికి అనుకూలంగా చూపించే ప్రయత్నం చేశాడు. రజాకర్ల దాడి ప్రస్తావన వస్తే అందరికీ గుర్తించేది కమ్యూనిస్టులు, కానీ ఈ సినిమాలో వారిని హైలైట్ చేసి చూపించలేదు. పైగా రజాకర్ల వ్యవస్థను అంతం చేసేందుకు బయలుదేరిన భారత సైన్యాన్ని తెలంగాణ ప్రజలంతా మద్దతుగా నిలిస్తే ఆ సమయంలో కమ్యూనిస్టులు సైలెంట్గా అయిపోయినట్లుగా ఓ డైలాగ్తో చెప్పించారు. కానీ చివరిలో మాత్రం ఓ పాటతో కమ్యూనిస్టులు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్లోని హీరోన్ చేసే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మరో వర్గంపై వ్యవహరించిన తీరును చూపిస్తూ ఖాసిం రజ్మీ విలన్గా చూపించారు. అతని ట్రాప్లో పడిపోయే మీర్ ఉస్మాన్ అలీఖాన్ తప్పుడు పనులు చేశాడని చివరిలో ఆయన రియలైజ్ అయినట్లు చూపించారు. సినిమాగా చూస్తే మాత్రం రజాకర్ అద్భుతమైన చిత్రం అని చెప్పొచ్చు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహాలోనే కంటతడి పెట్టించేలా సినిమా తీర్చిదిద్దాడు దర్శకుడు. స్క్రీన్ ప్లేను బలంగా రాసుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. అదంతా 2.5 గంటల వ్యవధిలో తెరపై చూపించడం అంత ఆశామాసి విషయం కాదు. కానీ దర్శకుడు సత్యనారాయణ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యమైన ఘటనలు టచ్ చేస్తూ కథనాన్ని నడిపించాడు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం, వారికి ఇచ్చిన ఎలిమినేషన్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఆకట్టుకున్నాయి. రజాకర్ల ఆగడాలను తెరపై చూస్తుంటే రక్తం మరిగిపోయింది. ఇంత దారుణంగా వ్యవహరించారా అనే సన్నివేశాలు తీర్చిదిద్దాడు. మత మార్పిడి కోసం రజాకర్లు చేసే అరాచకాలు కంటతడి పెట్టించాయి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 1000 ఊరిల మరి చరిత్ర, పరికాల హింసకాండ, బైరాన్పల్లి మారణ హోమం లాంటి సన్నివేశాలు హృదయాలను బరువెక్కించాయి. అనసూయ బతుకమ్మ పాట ఫస్ట్హాఫ్కే హైలైట్ అనిపించేది. సెకండ్ హాఫ్లో బైరాన్పల్లి ఎపిసోడ్ మినహా మిగతా కథంతా సోసోగా సాగింది. సినిమా ముగిసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం వేదులను గుర్తు చేస్తూ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమా పాజిటివ్ ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే అండ్ ప్రధాన నటీనటులు, చరిత్రలోని ఘటనలన్నీ ఆవిష్కరించిన తీరు, నెగిటివ్ తెలిసిన కథను కావడమే, మితిమీరిన హింస,
చివరిగా ఒక మాటలో చెప్పాలంటే నాటి పోరాటానికి అద్భుతమైన తెర రూపం రజాకర్. సినిమా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.